హాయ్ హలో బాగున్నారా ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను పన్నీరు నెక్స్ట్ ఆనియన్ గ్రేవీ టమాటా గ్రేవీ ఇది వచ్చి జీడిపప్పు పేస్ట్ అన్నమాట జీడిపప్పు పచ్చిమిర్చి పేస్ట్ జీడిపప్పు లేనప్పుడు పల్లీలు వేసుకోవచ్చు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు ఇది బిర్యానీ ఆకు జీరా ఒక లవంగం కొంచెం కొత్తిమీర ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం पनीर मुक्कलु इला कट चेसि पेट्टेसुकुन्नाम इप्पुडु दीन्नि मनं बटर वेसि फ्राई चेसि पेट्टुकुन्नाम अंटे डी फ्राई चेयोच्चु नेनु शालो फ्राई चेस्तुन्नानु ఇలా ఫ్రై చేసేసుకున్నాం చూసారా फ्राई पत्नी इवे पक्न उचे वेरे प्रासेस चूदा इन जीरा बिर्यानी आकु वेस्तुन्नानु लवंगालु जीरा बिर्यानी आकु वेसानु इप्पुडु मनं आनियन गुज्जुलाय गुज्जु साल्ट तुंदर कदा कुछ पसुपु नेक्स्ट कुछ आयिल लेपिंदि అయిపోయింది కొంచెం బాగా ఫ్రై అయిన ఉల్లిపాయ ఇప్పుడు మనం టమాటా గుజ్జు వేసేస్తాము ఇది జీడిపప్పు పేస్ట్ కొంచెం వాటర్ కూడా అంటే మిక్సీలో పేస్ట్ చేసిన వాటర్ కూడా వేసేస్తాను కొంచెం సాల్ట్ అంటే ఇంకా కొంచెం వేసుకున్నాం కొద్దిగా వేసుకున్నాం కొంచెం కారం మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా ఇదైపోతుంది అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయ్యాక మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఈ పచ్చి వాసన పోయిన తర్వాత వాటర్ పోసుకుందాం జీరా పౌడర్ 5 మినిట్స్ వేగనిద్దాం పచ్చివాసన పోయాక మనం కొంచెం పన్నీర్ ముక్కలు వేసుకుంటే పన్నీర్ కొంచెంగా ఉంది అందుకని కొద్దిగా చేశాను ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువ కలపకూడదన్నమాట ఎందుకంటే పన్నీర్ ఇదైపోయే ప్రమాదం ఉంది స్మాష్ అయిపోయింది కొంచెం వాటర్ వేసుకోండి మళ్ళీ మూత పెట్టాలి ఒక 5 మినిట్స్ మంచిగా స్మెల్ వస్తుంది మనం వేయించాం కాబట్టి పన్నీరు చెదిరిపోదన్నమాట ఎక్కువ కలపలేదు కాబట్టి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా డన్ అన్నమాట అయిపోయింది ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాం చూసారా బాగా బాయిల్ అయిపోయింది కదా ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఇంకా ఆపేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం చూసారా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు పూరి వేసుకుందాం పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది కొత్తిమీర ఎప్పుడు కుక్ చేసేటప్పుడు వేయకూడదు ఓన్లీ గార్నిష్కే వాడుకోవాలన్నమాట ఎందుకంటే కొత్తిమీరలో ఉండే విటమిన్స్ ఇదైపోతాయి అందుకని చాలా చూసారా కొంచెమే పోసాను ఆయిల్ చాలా కొద్దిగా పోసాను ఎందుకంటే ఇది కొంచెం వీ షేప్లో ఉంది కాబట్టి
చాలా కొద్దిగా పడుతుంది అన్నమాట ఇట్లాంటి బాండిలో పూరి అంటే చాలా ఇష్టం మా పిల్లలకి నాకు కూడా ఫస్ట్ నాకు ఇష్టం అందుకని వాళ్ళకి ఇష్టం చేసేస్తాను అన్నమాట కాకపోతే ఈ సమ్మర్లో కొంచెం తక్కువ చేస్తాను ఇంకా ఈరోజు అదే ఉంది కర్రీ అయిపోయింది కదా నేను పూరీలు వేసుకున్నాను ఇది పూరీలోకి కర్రీ అన్నమాట ఈరోజు పూరీలు వేసుకున్నాను ఫేవరెట్ మా పిల్లలకి ఫేవరెట్ కర్రీ ఇది కానీ నేను ఎప్పుడు చేయను సరే ఇలా కీర ముక్కలు మనం ఇంట్లోనే ఇలా డెలిషియస్గా అన్నీ పెట్టుకొని అన్నీ కొంచెం ఓపిక చేసుకుని ఇస్తే పిల్లలు ఎంతో టేస్టీగా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్.